తెలంగాణ పాటల గుర్తుకొస్తే మరవలేనటువంటి వ్యక్తిగా చిరస్మరణీయంగా ఉండగలిగేటటువంటి మహాగాయకుడిగా మంచి రచయితగా తెలంగాణ హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి తమ్ముడు సాయి చంద్ మన నుంచి దూరం అయ్యాడని వారి స్మృతుల్ని గుర్తుల్ని యాది చేసుకునేందుకు ఇక్కడ వారి మిత్ర బృందంతో ఈ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ మొత్తం మా ఇంట్లో బిడ్డ, మాతో తిరిగిన మిత్రుడు, మాకు నిన్ననే కలిసి మాతో మాట్లాడిండు, అప్పుడే దూరం అయిపోయిందా అనేటటువంటి కలవరింతలో ఉన్నటువంటి పరిస్థితిలో చాలామంది మిత్రులు దూరం నుంచి మేము రాలేకపోయినాం, మాట్లాడలేకపోయాం, ఆ వేదికల మీద మేము భాగస్వాములు కాలేకపోయాం. కనుక తమ్ముడి సభని ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్న సందర్భంలో దీనికి అన్న జయరాజ్ అన్న, మరికొంతమంది మిత్రులు అనుకొని అన్న ఆధ్వర్యంలో ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో ఎంత మమేకమై అధూందాములో ఎంత కాలుకు గజగట్టి గలమెత్తి గర్జించాడో దానికి ముందు తన యొక్క ఆటపాట మాటని అరుణోదయ సాంస్కృతిక సమైక్య అనేటటువంటి ఒక యూనివర్సిటీ లాంటి ఒక ప్రాంగణంలో తన పాట నేర్చుకున్నాడు, ఆట నేర్చుకున్నాడు. పాట ఎలా పాడాలో ఎలా రాయాలో నేర్చుకొని అదేవిధంగా ఒక రెవల్యూషనరీ సంస్థ అయినటువంటి ఒక పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి సాంస్కృతిక రంగంలో పనిచేసింది. కనుక ఆయన స్వరంలో ఒక ధిక్కారం, ఆయన రచనలో ఒక ప్రగతిశీల ఆలోచనలు, ఆయన మాటల్లో ఒక బహుజనత్వం కనబడుతుంది. కనుక సాయి చందుని ఆ విధంగా తీర్చిదిద్దినటువంటి ఒక అరుణోదయ సాంస్కృతిక సమైక్య నుంచి వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి అనేక మంది ఉద్యమకారులతోన తన పాటని గాటని తన కలిసి పనిచేశాడు. అన్ని పార్టీల వాళ్ళు ఇవాళ సమస్త తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ముద్రేసుకున్నటువంటి సంస్థలు, ఎన్జిఓ సంఘాలు, లేకుంటే వివిధ పార్టీ వాళ్ళు కూడా సాయిని మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి తమ్ముడు గుర్తుని యాదిని మనం గుర్తు చేసుకుందాం. ఇవాళ మన ముందు ఒక ముఖచిత్రంగా కనబడుతున్నటువంటి వెంకట్రాములన్న తన అడుగుజాడలతో ఎప్పుడో 2008-2009లో నేను ఆ ఊరికి పోయినప్పుడు చూసిన వెంకట్రాములన్నని, ఆనాడు అరుణోదయ సభలో తను రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అప్పుడే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఉన్న సందర్భంలో ఆ అన్నను చూశాను. మళ్ళీ అనేక సందర్భాల్లో చూసినా కూడా ఇటువంటి దుస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి వెంకట్రాములన్న గారు తన చేయి బట్టి నడిపించి పాటలు నేర్పినటువంటి వెంకట్రాములన్న, అదేవిధంగా సాయికి గానాపాల చేసినటువంటి ఒక రామారావు గారు, అనేక పద్యాలు ఆఫీసులో కూర్చొని పాడించేవాడు. తాతగారు బుర్రకథ నేర్పించి నెల్లిమర్ల కార్మికోద్యం మీద చక్కని బుర్రకథని నేర్పించిన తాతగారు, అంటే రాగాలు ఎలా ఉండే, ఎన్ని రకాల రాగాలు ఉండే అనేది సాయికి శాస్త్రీయబద్ధమైనటువంటి సంగీతం రాకున్న తాతగారితో ఒక 6-7 సంవత్సరాలు తన యొక్క నడవడిక నడిచిండు. ఆ విధంగా అదేవిధంగా నాగన్న గారు కూడా చాలా పాటలు తాతగారితో పాటుగా నేర్పించేవాడు. కాబట్టి ఒక పాట ఎక్కడెత్తుకోవాలి, ఎక్కడ దింపాలి, ఎంత స్వరంలో ఆ పాటను వస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక శిక్షణ ఆనాడే ఆయన నేర్చుకొని రావటం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో, మళ్ళీ తెలంగాణ ఉద్యమం తర్వాత బహుజన ఉద్యమం వస్తున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ని అధ్యయనం చేసి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బహుజనులకు పంచాలనేటువంటి ఉద్దేశంతో సాయి అనేక అంబేద్కర్ పాటలు పాడటం, ఆ వేదికల మీద తన యొక్క ఆలోచనలు పంచుకోవటం, అట్లా బహుజనులతో కలిసిపోవటం అనేది సాయికి ఒక రకంగా ఏంటంటే ఒక ఉచ్చస్థాయికి తన యొక్క సిద్ధాంత ఆలోచనని తీసుకుపోయాడు సాయి. కాబట్టి ఒక కార్మిక దృక్పథంతో పాటుగా, స్త్రీవాద దృక్పథంతో పాటుగా బహుజన దృక్పథాన్ని అలవర్చుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఇవాళ చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాల మీద కానీ, సంక్షేమ పథకాల మీద కానీ ఎంత గొప్ప పాటలు రాశాడు, అదేవిధంగా అంత గొప్పగా ప్రజలకు తీసుకెళ్ళాడు,
అట్లా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ అన్నకు చాలా ఆత్మీయ మిత్రుడిగా ఉండి వారి అడుగుజాడల్లో నడిచి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ ఒక గుర్తుండిపోయేటటువంటి ఒక గాయకుడిగా ఇవాళ మన గుండెల్లో ముద్ర వేసుకున్నటువంటి అన్న, ఇవాళ ఈ వేదిక మీద సాయితో బాగా కలిసి పనిచేసినటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రథముడు మన జయరాజ్ అన్న, అదేవిధంగా కొమరి వెంకన్న ప్రారంభ దశల్లో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఆయన, అదేవిధంగా మన అరుణోదయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్క, ప్రారంభ దశలో జయరాజన్నతో అనేక పాటలు, ఎల్లన్న మీద పాటలు కానీ, విక్రమన్న మీద పాటలు కానీ, జయరాజన్న రాసిన పాటలు తన సీడీలో పాడాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా వీస్తున్నటువంటి సమయంలో ఏదో ఒక వేదిక మీద ఒక చక్కని పాట విని దేశపతి గారు, అరే ఈ పిల్లగాడు చాలా బాగా పాడబడుతున్నాడే, చాలా మంచిగా పాడుతున్నాడని చెప్పేసి గుర్తుపెట్టుకొని హరీష్ అన్న దగ్గర తీసుకెళ్ళి, ఈ పిల్లగాడు బాగా పాడుతున్నాడు ఒకసారి అని చెప్పేసి పరిచయం చేసి, మళ్ళీ ఆ పరిచయాన్ని ఇవాళ అది తెగిపోకుండా ఒక ఉక్కు పిడికిల్లాగా అనుబంధం చేసుకున్నటువంటి తమ్ముడు, అదేవిధంగా ఇలా ధూమ్ధాములు వేదికల మీద సాయన్నని, తమ్ముడు సాయిని కొన్ని వందల వేదికల్ని వేదికల మీద గజగట్టించి ఆడించినటువంటి మా చైర్మన్ రసమయ బాలకృష్ణ అన్న, ఇవాళ ధూమ్ధాము అరుణోదయాలతో ఎంతైతే ప్రాముఖ్యత సంతరించుకొని తను ప్రచారం అయ్యాడో, అదేవిధంగా ధూమ్ధాము వేదికల ద్వారా కూడా సాయి అంత ప్రచారం అయ్యాడు. నిజంగా ధూమ్ధాము అరుణోదయ చిన్నది, ఒక చిన్న సంస్థలో ఉన్నటువంటి సాయి ఒక విస్తృతమైనటువంటి ఎలాబరేట్ అయినటువంటి సంస్థ ధూమ్ధాములోకి అడుగుపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రచారం అయ్యాడు. ఆ ప్రచారానికి అంకురార్పణ చేసినటువంటి వాడు మా చైర్మన్ రసమయ బాలకృష్ణ అన్న. అదేవిధంగా ఇవాళ మన ముంగిల ఉన్నటువంటి అనేక మంది తన మిత్రుడు, ఇప్పుడే మన ప్రొఫెసర్ కొండ అన్న రావాల్సిందిగా కోరుతున్నాం. తనతో కలిసి నడిచినటువంటి ప్రొఫెసరు రండి అన్న, కొండ నాగేశ్వరరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతాము. కనుక ఇవాళ అనేక మందిని తన హృదయాల్లో నిలుపుకున్నటువంటి సాయి మరణం ఇవాళ తెలంగాణకే కాదు, తెలంగాణ ఒక పార్టీ లేకుంటే ఒకరికిద్దరికే లోటు కాదు, మొత్తం తెలంగాణ ప్రజలందరికీ లోటు. ఆయన గానాన్ని, ఆయన గాత్రాన్ని అందుకోవాలంటే ఇంకొక 100 సంవత్సరాల్లో 1000 సంవత్సరాల్లో పట్టచ్చు. అంత మంచి గాయకుడిని మన ఈ తెలంగాణ నేల తల్లి కంటుందా అనేటటువంటి ఆశ్చర్యం కూడా కలగక మానదు. కనుక ఈ సభని మనం అనుకున్న విధంగా మన చెల్లి రజని కూడా వస్తానని చెప్పేసి అన్నది, అట్లే మన కవి గాయకులు ఎమ్మెల్సీ గారు గోరెటి వెంకన్న గారు కూడా అంది వేలో ఉన్నారని చెప్పేసి అన్నారు. కాబట్టి సభని, సాయన్నని, తమ్ముడు సాయిని తలుచుకుంటూ మనం ఆయన యొక్క యాదిలో అనేక విషయాలు చెప్పుకుందాం.